హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చట్నీ అండి పచ్చడి టిఫిన్స్లో కానీ చాలా టేస్టీగా పెసరట్టు దోశ ఇడ్లీ ఇట్లాంటి వాటికి చాలా టేస్టీగా ఉండే చట్నీ రైస్లోకి ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది వారం రోజులలో ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ముందుగా స్టవ్ మేము ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ తీసుకొని వేడుసిన గుళ్ళు టూ కప్ వన్ కప్ తీసుకున్నానండి నాకు ఎంత చట్నీ అవసరం అంత తీసుకున్నాను ఒక టీ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ద్వారగా ఫ్రై చేసుకోవాలి అవి వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాము ఇందులో ఇష్టం అండి రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఉదయం టిఫిన్స్లోకి అయితే పెసరట్లు ఇంకా ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు పచ్చిమిర్చి వేసుకొని మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోవచ్చు ఇందులో ఇక్కడే మనం చింతపండు ఇవి యాడ్ చేసుకోవచ్చండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నాలుగు ఐదు వెళ్ళుల్లి రెబ్బలు ఇవి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అవి తీసుకొని మిక్సీజర్లో చల్లారి పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని ఇది మెత్తగా మిక్సీ చేసుకోకుండా కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత టమాటాకి ఒక కిలో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న టమాటాస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి వాటిని కూడా పై తొక్కు నాటు టమాటా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పై తొక్కు ఊడేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక గుప్పిడితో కొత్తిమీర బాగా యాడ్ చేసుకుంటే ఈ చట్నీ కల్లా కొత్తిమీర చాలా హైలైట్ అండి స్మెల్ చాలా బాగుంటుంది ఇలా టమాటా కూడేలాగా బాగా ఉడకబెట్టుకోవాలి చూడండి ఈ మిక్సీ జార్లో కొంచెం కచ్చేపచ్చగా ఇలాగ మిక్సీ చేసుకుంటే బాగుంటుంది మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే బాగోదు ఈ టమాటాలు వేయించుకున్న టమాటాలు కూడా తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా కొంచెం పచ్చగా మరీ మెత్తగా అయితే అంత టేస్ట్ బాగోదు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు వేసుకుంటున్నానండి ఆయిల్ వేడైనాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి పచ్చ పప్పు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి త్వరగా ఇక్కడ ఒక పై కూడా దంచి వేసుకోవాలండి ఇంగు వేసింది మిస్ అయిపోయింది మీకు ఇంగు ఇష్టమైతే ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చిదన పప్పు ఇవన్నీ బాగా త్వరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వేయిస్తున్నాం కానీ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఇది ఆప్షన్ అండి మీకు ఇష్టమంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పసుపు నేను ఇక్కడ యాడ్ చేశాను కాబట్టి చెప్తున్నాను పసుపు వేసుకోవచ్చు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పట్టు పచ్చడిని కొంచెం ఆ తాలింపులో కలుపుకోవాలండి ఇది పక్కా వారం రోజులు నిర్వ ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఇది చేసుకొని టేస్ట్ చూసి చెప్పాలి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంది మా అయితే చాలా బాగా నచ్చింది మా వారికి కూడా నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్